Welcome to my channel. Hi andi andariki, welcome back to my channel Uma Reddy's Vlogs. Name me Reshma andi. ఈ రోజు నేను నా దగ్గర ఉండే కిచెన్ ఐటమ్స్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అండి. ఐ మీన్ కిచెన్ ఐటమ్స్ అంటే కిచెన్ కుక్ వేర్. సో నేను వాడేది వచ్చేసరికి నేను ఏఎంసీ కుక్ వేర్ వాడతానండి ఇంట్లో. సో ఆ ఏఎంసీ కుక్ వేర్ ఈరోజు నా దగ్గర ఉండే కలెక్షన్ అంతా చూపిస్తాను నేను. ఇది నా 1 ఇయర్ 2 ఇయర్స్ కలెక్షన్ కాదండి, నా 7 ఇయర్స్ కలెక్షన్ ఇది. సో నేను 7 ఇయర్స్ నుంచి కూడా నేను ఏఎంసీ కుక్ వేరే వాడుతున్నాను. సో ఆ కుక్ వేర్ ఉండే కలెక్షన్ అన్ని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అలాగే నేను ఇప్పటికి 153 వీడియోస్ చేస్తున్నాను మన ఛానల్లో. ఆ 153 వీడియోస్ లో ఇంచుమించుగా 140 వీడియోస్ నేను ఏఎంసీ కుక్ వేర్ లోనే చేశాను. సో అయితే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో చేస్తున్నారు వాళ్ళైతే తప్పకుండా చూసి ఉంటారు ఏఎంసీ కుక్ వేర్ది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటారండి, ప్రీ హీట్ చేసుకోండి ఏఎంసీ కుక్ వేర్ లో, ఇది అవసరం లేదండి, ఇది మాడిపోదండి అని ఇలాంటివి నేను చాలానే చెప్పుకుంటాను. అవునండి, ఎందుకంటే ఈ ఏఎంసీ కుక్ వేర్ లో చేస్తే మాడిపోదు, మాడిపోయినా కూడా మనకి ఎంత మాడినా కూడా చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది. అలాగే మనకి ఈ ఏఎంసీ కుక్ వేర్ ఇంపార్టెన్స్ కూడా నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఏఎంసీ కుక్ వేర్ ఎలా కొన్నానో కూడా మీకు చెప్తాను. సో ఇంకెందుకండి టైం వేస్ట్, మన వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి అండి, నేను ఏఎంసీ బుక్ వేర్ 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. నేను మా కో సిస్టర్ వాళ్ళ ఇంట్లో డెమో వస్తే నేను అప్పుడు చూసానండి. అప్పుడు డెమో చూసి ఫస్ట్ టైం ఏంటి ఇంత కాస్ట్లీ ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్, ఏమైనా బంగారం అయింది, నేనైతే కొన్నే కొన్ను, నాకు వద్దు అని చెప్పేసి నేను ఆ రోజు డెమో కూడా అంత పట్టించుకోలేదండి. దాని తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా డెమో జరిగింది. డెమో జరిగినప్పుడు కూడా నన్ను పిలిచారు, పిలిస్తే నేను వెళ్ళాను. మా ఇంటి పక్కనే అండి వాళ్ళ ఇల్లు, అందుకని నేను వెళ్ళాను, చూశాను. సో ఇది బాగానే ఉందని మా చిన్నత్తమ్మ వాళ్ళు తీసుకోవాలనుకున్నారు. సో నేను కూడా అనుకున్నాను ఓకే చాలా బాగున్నట్టుంది. అంటే వాళ్ళు డెమో చేసి చూపించారండి, ఆయిల్లెస్ కుకింగ్ చేశారు, అంటే చికెన్ వితౌట్ ఆయిల్, ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై చేశారు, అలాగే కేక్ చేశారు, అలాగే వాళ్ళు బిర్యానీ చేసి చూపించారు. సో చాలా ఐటమ్స్ అయితే మాకు డెమో ఇచ్చారు, చాలా బాగా నచ్చిందండి నాకు. వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ మనకి కుకింగ్ అనేది దీంట్లో చేసుకోవచ్చు మనం. సో అందుకని నాకు ఇంట్రెస్ట్ ఉండి ఫస్ట్ రెండు గిన్నెలు తీసుకున్నానండి, అది 35,000 అయినప్పుడు. దాని తర్వాత ఒక్కొక్కటిగా నేను ఒక్కొక్క గిన్నె కొనుక్కుంటూ వచ్చానండి సంవత్సరానికి ఒకటి. ఒకసారి నాకు బిర్యానీకి పెద్దది ఉంటే బాగుంటుంది అనిపించేసి ఇదిగోండి ఇంత పెద్ద బిర్యానీకి తీసుకున్నాను. దాని తర్వాత నేను ఫ్రైస్కి బాగుంటుందని చెప్పేసి ఒక బాండల్ కొన్నాను. దానికి తోడు ఏఎంసీలో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి లాంచ్ అయ్యేదండి. సో నాకు అది చూసి టెంప్ట్ అయ్యి కూడా తీసుకున్నాను. అలాగే ఈ ఏఎంసీ కుక్ వేర్ గురించి చెప్పాలంటే అండి, ఈ ఏఎంసీ కుక్ వేర్ స్టీల్ అనేది నార్మల్ స్టీల్ కాదండి, ఎందుకంటే అంత కాస్ట్లీ. ఇది సర్జికల్ స్టీల్, అంటే మనకి ఆపరేషన్స్ చేస్తే మనం ఒంట్లో పెడతారు కదండి రాడ్లు అంటారు కదా, స్టీల్ రాడ్స్ పెడతారంటారు కదా. సో సర్జికల్ మెటీరియల్ అండి మన ఈ ఏఎంసీ కుక్ వేర్, అందుకే అంత కాస్ట్లీ. ఇది నార్మల్ స్టీల్ కాదు ఇది. సో అందుకని కూడా హెల్త్ వైజ్ కూడా మంచి ఇది చాలా అని నేను విన్నాను. అలాగే దీని గురించి చాలా సర్చ్ చేసే నేను తీసుకున్నాను. సో స్టీల్ కానీ మనం దీంట్లో కానీ కుకింగ్ చేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి ఉందండి. సో అవన్నీ సర్చ్ చేసి అంత బాగున్నాయి అనుకుంటేనే ఇంకా నేను 7 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నానండి. అప్పుడు నేను తీసుకున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గర 9 కుక్ వేర్ సెట్ వచ్చాయండి. ఇంకైతే ఏమీ లేవు అంటున్నా కూడా నేను ఇంకేం కొనుక్కొని ఇప్పటికే నా దగ్గర ఎక్కువైపోయాయి. అప్పటికి ఈ గిన్నె అయితే కొంచెం చిన్నదని తీసుకున్నాను, ఇదైతే అంత సరిగ్గా కూడా వాడలేదు. సో కానీ నాకు చాలా ఇష్టం అండి, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో నేను జాగ్రత్తగా అన్నీ కూడా, ఇవి లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, ఒకసారిగా మనం పెట్టుకున్నామంటే ఎప్పుడు పనికొస్తాయి మనకి. సో నేను తీసుకున్నాను, మా మమ్మీ కూడా తీసుకుంది, ఇంకా మా అత్తమ్మ వాళ్ళు తీసుకున్నారు, మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు కూడా తీసుకున్నారు. సో మా ఫ్యామిలీలో అయితే చాలా మంది దగ్గర అయితే ఈ ఏఎంసీ కుక్ వేర్ అనేది ఉందండి. ఇంకా ఈ కుక్ వేర్ గురించి చెప్పాలంటే మనకి టైమర్ అని ఉంటుందండి, ఇది టైమర్ అంటారు. ఈ టైమర్లో మనకి 60 డిగ్రీస్ మనకి ప్రీ హీట్ అవుతుంది మన కుక్ వేర్. 60 డిగ్రీస్ అయినప్పుడు మనం కుక్ అనేది చేసుకోవాలి దీంట్లో. ఇది స్లో కుకింగ్ అంటారు. దీంట్లో ఏదైనా సరే స్లోగా అవుతుంది, టేస్టీగా వస్తుంది, లెస్ ఆయిల్తో వస్తుంది, లెస్ వాటర్తో వస్తుంది, కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం పడి నేను ఇప్పటి వరకు అయితే చాలా కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నా కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను. సో లెట్స్ సీ అవర్ కలెక్షన్. నేను ఆ కలెక్షన్ అంతా ఒకసారి
అయితే నేను అన్నిటికంటే ముందు నేను ఏది తీసుకున్నానో అది చూపిస్తానండి మీకు. అన్నిటికంటే ముందు అయితే నేను ఈ సెట్ ఒకటి అండి, ఈ రెండు దీంతో పాటు ఇది నా ఫ్రీ ఇచ్చారు అప్పుడు 7 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నానండి. సో ఈ రెండు తీసుకున్నానండి, అప్పుడు నాకు ఇంచుమించుగా 34,000 ఎంతో పడింది నాకు ఈ రెండు. అది దాని తర్వాత ఒక 1-1.5 మంత్ లో నేను ఇది తీసుకున్నానండి. ఇది మూత, ఇది సపరేట్ గా మనకు దొరుకుతుంది. ఈ మూత మనకి 17,000 అండి. నేను కొనింది అప్పట్లో నాకు 14,000 అనుకున్నా, ఇప్పుడైతే 17-18,000 ఉందండి. కానీ ఇది ఎంత యూస్ఫుల్ అంటే అండి, మనం ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలి అంటే ఈ మూత బదులు ఈ మూత పెట్టి ఇది లాక్ చేసామంటే మనకి ఏదైనా సరే అండి ఉడికిపోతుంది, అది కూడా 5 మినిట్స్ టైంలో. అది చూసా నేను ఇంప్రెస్ అయ్యి వెంటనే తీసుకున్నాను మూత. నేను మా చిన్నతమ్మ వాళ్ళు ఒకేసారి కొనుక్కున్నాము ఈ సెట్, అలాగే ఈ సెట్ ఇది కూడా. ఈ మూత కూడా మేము ఇద్దరం తీసుకున్నామండి ఈ మూత. ఈ మూత ఈ రెండు అది వెంట వెంటనే తీసుకున్నానండి నేను ఫస్ట్ లో 7 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత ఒక్కొక్కటిగా కొనుక్కున్నానండి నేను. ఫస్ట్ లో అయితే తీసుకున్నానండి ఒక 2 ఇయర్స్ తర్వాత బిర్యానీ పాట్ కావాలి, బిర్యానీ చేసుకోవాలంటే ఇది చిన్నదైపోయిందండి, ఇది మాకు సరిపోయేది లేదు. నేను తక్కువే అండి, నార్మల్ గానే నేను చేసుకుంటానండి బిర్యానీ అలాంటివి. నేను రైస్ కుక్కర్ లో ఏమి అంతేం చెయ్యను. సో నార్మల్ గా చేయాలంటే నాకేమో ఈ గిన్నెమో చిన్నదైపోయింది, సో పెద్దది ఏమన్నా ఉంది అంటే అప్పుడు నాకు ఈ పెద్ద గిన్నె కొనుక్కున్నానండి నేను. ఇది ఏఎంసీ కుక్కర్ లో, ఇది మనకి పెద్దది 8 లీటర్స్ ఇది. సో ఇది కూడా ఇంచుమించు మీకు 17,000 అలా ఉంటుంది. అన్ని కూడా అంతే అండి, 16,000, 17,000, 15,000 ఈ రేంజ్ లోనే ఉంటాయి అన్ని. సో నేను అప్పుడు ఈ పెద్ద బాటిల్ తీసుకున్నాను. దాని తర్వాత బాండల్ రిలీజ్ చేశారండి, నేను కొన్న ఒక 4-5 ఇయర్స్ తర్వాత వచ్చాయి బాండళ్ళు. అంతకుముందు బాండళ్ళు లేవు, ఇదే షేప్ లో ఉండేదండి. తర్వాత బాండళ్ళు వచ్చాయి ఇలా. నేను ఫస్ట్ చిన్న బాండలు తీసుకున్నాను, ఇలా చిన్న బాండలు తీసుకున్నాను. ఈ బాండలోనే పెద్ద సైజ్ కూడా వచ్చింది, తీసుకుంటారా అని మళ్ళీ నన్ను అడిగారు. సో ఇది కొంచెం చిన్నదిగానే ఉంది, కొంచెం పెద్దది ఉంటే బాగుంటది అని చెప్పేసి మళ్ళీ పెద్దది కూడా కొనుక్కున్నాను. 1 ఇయర్ లోపలే చిన్నది పెద్దది కొనుక్కున్నాను. ఆ విధంగా నేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బాండలు, రెండు బాండలు, కొంచెం ఇంచుమించుగా 7 ఇయర్స్ కి నాకు 9 సెట్స్ వచ్చాయండి. సో మీరు ఫస్ట్ నుంచి చూసారంటే చూడండి ఒకసారి, ఇది వచ్చేసరికి చిన్న బాండలు, ఇది వచ్చేసరికి ఫ్రైయింగ్ ప్యాన్ అండి. ఇది అయితే రీసెంట్ గా కొన్నాను నేను, ఒక 1.5 ఇయర్ అవుతుంది అనుకుంటాను రీసెంట్ గా కొన్నాను. ఇది తందూరి చికెన్ కి, చికెన్ గ్రిల్ ఐటమ్స్ కి వాటి కోసం అని చెప్పి కొన్నానండి. ఇది వచ్చేసరికి సెకండ్ ఇది మంది. తర్వాత ఈ స్టీమర్ ఒకటి కొనుక్కున్నానండి. స్టీమర్ కూడా మనకి స్వీట్ కార్న్ కానీ ఏమైనా కానీ స్టీమ్ చేసుకోవడానికి పనికొస్తుంది. గ్లాస్ లిడ్ వచ్చింది దీనికి, ఇది ఫస్ట్ గా తీసుకున్నానండి ఈ షేప్ లోది. అలాగే ఇది పెద్ద బాండల్ అండి, ఇది పెద్ద బాండల్ ఇది. సో ఇదైతే నాకు బాగా పనిపిస్తుంది. చేపల పులుసు చేస్తాను నేను ఎక్కువ. చేపల పులుసు కూడా మీరు గమనించారంటే నా వీడియోలో నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను. అసలు మనకు అసలు దీంట్లో అయితే చాలా లెస్ ఆయిల్తో చేయొచ్చు అని చెప్తారు, కానీ నేను 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల కంటే నేను దేంట్లో కూడా ఎక్కువ వేయను. అలాగే ఇది కూడా నా చిన్నదండి కుక్కర్, కొద్దిగా బిర్యానీ అలా చేసుకోవాలంటే ఇది బాగుందని చెప్పి ఇది కొన్నాను. దీని మీద అన్ని 1, 2, 3 అలా వచ్చేసాయండి. ఇది వచ్చేసరికి ఇది పెద్ద పాట్ అండి కర్రీస్ కి, ఇది కర్రీస్ కి పెద్ద పాట్. ఇది కూడా మనకి కర్రీస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న బౌల్, ఇడ్లీ స్టాండ్, గ్రేటర్, సో నా కలెక్షన్ అయితే ఇవన్నీ నా కలెక్షన్ అండి. ఇవన్నీ కూడా వర్త్ ఫర్ మనీ అని నేను అనుకుంటున్నానండి. ఎవరికైనా కొనుక్కోవాలి అని మీరు కానీ అనుకున్నారంటే మీరు మామూలుగా AMC.in కానీ సెర్చ్ చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది, ఏ ఊరికి ఆ ఊరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఈ ప్రోడక్ట్స్ అనేవి మీకు ఆన్లైన్లో దొరకవు, ఓన్లీ మీరు డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే కొనుక్కోవాలి AMC ప్రోడక్ట్స్ అనేవి. సో మీకు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మీరు సెర్చ్ చేయండి AMC.in ఇన్ఫో అని కొట్టారంటే మనకి ఇండియాలో ఉండేవన్నీ వస్తాయి. అలాగే మీరు కానీ నెల్లూరులో ఉండే వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్లో కానీ చెప్పారంటే నేను తప్పకుండా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు కావాల్సినవి మీరు కొనుక్కోవచ్చు. అలాగే నేనైతే ఎవరికి కూడా నేనైతే ఫోర్స్ చేయనండి, ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి నేను కొనుక్కున్నాను. అది కూడా నేను డెమో కూడా 2-3 సార్లు చెక్ చేసుకున్నాకే నేను తీసుకున్నాను.
సో అది మీ దాని మీద ఉంటుందండి. వాళ్ళు ఫ్రీ డెమో ఇస్తారు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ గా ఏదన్నా అనిపిస్తే తప్పకుండా ఫ్రీ డెమో పిలిపించుకోండి, చెక్ చేసుకోండి, నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మీ అందరిని కలుస్తానండి. అప్పటి వరకు అందరికి బై, టేక్ కేర్.